రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలము స్తంభంపల్లిలో గౌడ కులస్తులు నూతనంగా నిర్మించుకున్న ఎల్లమ్మతల్లి ఆలయంలో ఎల్లమ్మ సిద్ధోగా వేడుకలు నిర్వహించేందుకు గౌడ కులస్తులు జోగు ఎత్తే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 17 నుండి 20 వరకు స్తంభంపల్లిలో గౌడ కులస్తులు ఎల్లమ్మ సిద్ధోగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో జోగెత్తే కార్యక్రమం చేపట్టగా సోమవారం రామన్నపేటలో డప్పు చప్పులతో బైండ్ల పూజారులతో గడప గడపకు వెళ్లి జోగెత్తారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ స్తంభంపల్లిలోని ఎల్లమ్మ ఆలయం వద్ద 17 నుండి 20 వరకు ఎల్లమ్మ సిద్ధోగం నిర్వహిస్తున్నామని తెలిపారు. 17న పోసమ్మ బోనాలు, 19న ఎల్లమ్మ బోనాలు, 20న ఎల్లమ్మ కళ్యాణంతో సిద్ధోగం ముగుస్తుందని తెలిపారు. ఈరోజు రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో భాగంగా జోగు గురించి తిరగడం జరుగుతుంది. గత 2 రోజులుగా గుండన్నపల్లి స్తంభంపల్లి గ్రామం పూర్తి చేసుకొని ఈరోజు రామన్నపేటకు రావడం జరిగింది. ఈ జోగు అనేది ఎల్లమ్మ సిద్ధోగంలో ఒక కార్యక్రమంలో ఒక భాగంగా దాన్ని ప్రతిష్ట ఉంది. కావున ఇప్పుడు ఎల్లమ్మ సిద్ధోగం 20 తారీఖు నాడు స్తంభంపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకా జోగు రేపు మా స్తంభంపల్లి గ్రామంలో కూడా రేపు జోగు జరుగుతుంది. కార్యక్రమం ఆదివారం రోజు దసరా తర్వాత 17 తారీఖు రోజు పోషమ్మ బోనాలు, మళ్ళీ మంగళవారం రోజు ఎల్లమ్మ బోనాలు, బుధవారం రోజు ఎల్లమ్మ పండుగ. కావున అందరూ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ రాగలరని మా యొక్క మనవి.